వెలిగొండ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఒకటవ సొరంగం పనులను ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని, వచ్చే సీజన్ నాటికి రెండో సొరంగం పనులను కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కృష్ణానదిలో నీళ్లు తగ్గితే తాత్కాలిక ఎత్తిపోతల పథకంతో నీటిని తోడతామని, 7 ప్యాకేజీల పనుల్లో 5 పనులు ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామన్నారు. అటు త్వరలోనే రామాయపట్నం పోర్టు పనులకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ఈ నెల 2వ వారంలో ప్రధాని నరేంద్ర మోదీ తమ అభ్యర్థుల తరపున తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తారని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ తెలిపారు. మోదీ పర్యటనకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ ఖరారు చేస్తామన్నారు. దీపావళి తర్వాత రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల 3వ జాబితాను ప్రకటిస్తామన్నారు. కాగా ఇవాళ ప్రకటించిన బీజేపీ అభ్యర్థుల 2వ జాబితాపై పలు చోట్ల అసమ్మతి నెలకొంది. ఏపీలో పకడ్బందీగా అవినీతి జరుగుతోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. ఐటీ దాడుల తర్వాత చంద్రబాబు వైఖరిలో మార్పు వచ్చిందని, రాజధానిలో తాత్కాలిక భవనాలు తప్ప ఏవీ నిర్మించలేదన్నారు. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత చంద్రబాబు ఒంటరిగా ఎప్పుడూ ఎన్నికలకు వెళ్లలేదన్న ఆయన, ఐటీ దాడుల వల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగలేదన్నారు. అటు జగన్ పై దాడి చేసిన వ్యక్తి ఎవరి అభిమానో పోలీసులు తేల్చాలన్నారు. తనపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో తెలపాలని కోరుతూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్లో క్రిమినల్ కేసులు పొందుపరచాలని వివరాలు అడిగితే ఆర్టీఐ సమాధానం ఇవ్వడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రతిబదులుగా తెలంగాణ డీజీపీ, ఆర్టీఐ కమిషనర్ చేర్చిన రేవంత్ తనను టార్గెట్ చేసుకుని కొందరు అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. కాగా దీనిపై ఈ నెల 6న విచారణ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో టీడీపీ అధినేత చంద్రబాబు చేతులు కలపడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తూ చంద్రబాబు గతంలో చేసిన ట్వీట్లను షేర్ చేసిన కేటీఆర్, చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలకు మించి ఈ కలయికపై ఇంకా ఏం కామెంట్స్ చేయలేమని ట్వీట్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ తనను 23 క్రితం రేప్ చేశాడని జర్నలిస్టు పల్లవి గోగోయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఏషియన్ ఏజ్ ఎడిటర్గా అక్బర్ ఉన్నప్పుడు తాను జర్నలిస్టుగా ఉన్నానన్న పల్లవి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జైపూర్లోని ఓ హోటల్లో తనను లొంగదీసుకున్నారన్నారు. కాగా మీటూలో భాగంగా తనపై పలువురు జర్నలిస్టులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో అక్బర్ మంత్రి పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. చంద్రబాబు రాహుల్ గాంధీల భేటీపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 1982 స్థాపితమైన తెలుగుదేశం పార్టీ 2018 భూస్థాపితమైందని ట్విట్టర్లో నిప్పులు చెరిగారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే కుటిల రాజకీయాల కోసం చంద్రబాబు టీడీపీని భూస్థాపితం చేశారని, ఈ కలయిక దేశ ప్రయోజనాల కోసమని చెబుతూ ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని అన్నారు. అధికారం కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టి కాంగ్రెస్ టీడీపీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని హరీష్ రావు మండిపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కోదండరాం ఢిల్లీకి తాకట్టు పెట్టారన్నారు. సీట్ల కోసమే టీపీసీసీ నేతలు ఢిల్లీకి ప్రదక్షిణలు చేస్తే ఇక అధికారంలోకి వస్తే అంతే సంగతులన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలిస్తే సంక్షేమం, మహాకూటమి గెలిస్తే సంక్షోభం వస్తుందని తెలంగాణ భవన్లో పేర్కొన్నారు. అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చేందుకే మోదీ రాఫెల్ ఒప్పందం చేసుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. నష్టాల్లో ఉన్న అంబానీ కంపెనీకి డసాల్ట్ సంస్థ నిధులు ఎలా ఇచ్చిందని, పెట్టుబడులు ఎలా పెట్టిందని ప్రశ్నించారు. ఈ స్కామ్ వెనుక అంబానీ మోదీ మాత్రమే ఉన్నారని, తాను చేస్తున్న ఆరోపణలతో మోదీకి రాత్రి నిద్ర పట్టడం లేదన్నారు. ఈ భారీ స్కామ్ పై విచారణ చేస్తారనే భయంతోనే సిబిఐ చీఫ్ ను మార్చారని రాహుల్ విమర్శించారు. కూకట్పల్లి కేపీహెచ్బీలో ఉన్న పలు బంగారు దుకాణాలపై తూనికలు కొలతల అధికారులు దాడి చేశారు. దాడి చేసిన 4 గోల్డ్ షాప్స్ పై కేసు నమోదు చేశారు. దీపావళి సందర్భంగా ఎంతో మంది ఆఫర్లు ఉన్నాయని సంతోషంలో గోల్డ్ కొనుక్కోవడానికి వచ్చిన ప్రజలకు మోసం జరగకూడదని దాడులు చేసినట్టు తూనికల కొలతల ఆఫీసర్ శివ ఆనందరావు తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ రాజు కాలనీ యూత్ యాస నర్సిరెడ్డి మరియు రాముగౌడ్, బాలాజీనగర్ డివిజన్ రాఘవేంద్ర కాలనీ వాసులు మరియు మూసపేట్ డివిజన్ ముస్కిపేట్ యూత్ శ్రీను ఆధ్వర్యంలో స్వతంత్ర అభ్యర్థి పన్నాల హరిశ్చంద్రరెడ్డికి మద్దతు తెలుపుతూ పార్టీలో చేరారు. తెలంగాణ బిడ్డ గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ గడ్డవాసి సుప్రీం జడ్జి స్థాయికి ఎదగడం ఇదే తొలిసారి. సుభాష్ రెడ్డి నియామకానికి గురువారం రాత్రి కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయనతో పాటు హేమంత్ గుప్తా, అజయ్ రస్తోగి, ఎంఆర్ పాషాలను సుప్రీం జడ్జిలుగా కేంద్రం నియమించింది.
దీపావళి సందర్భంగా రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలోనే టపాసులు కాల్చాలని సిపి అంజన్ కుమార్ తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సూచించిన స్థాయిలోనే శబ్దం ఉండాలన్నారు. ఈ నిబంధనలు ఈ నెల 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయని, రోడ్లు బహిరంగ ప్రదేశాల్లో బాణసంచ కాల్చడాన్ని నిషేధిస్తున్నామని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీ తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ ఊపందుకుంది. ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించిన హైకోర్టు వీటికి అనుగుణంగా ఆప్షన్లు పంపాలని ఉద్యోగులకు దరఖాస్తులను పంపింది. ఈ నెల 15లోగా ఆయా దరఖాస్తులను పూర్తి చేసి సీల్డ్ కవర్ లో సంబంధిత శాఖ ఉన్నతాధికారికి సమర్పించాలంది. గడువులోగా ఆప్షన్లు ఇవ్వని ఉద్యోగులు వారు విధుల్లో చేరినప్పుడు ఇచ్చిన వివరాల ఆధారంగా కేటాయింపులుంటాయని తెలిపింది. తెలంగాణ బిడ్డ గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ గడ్డవాసి సుప్రీం జడ్జి స్థాయికి ఎదగడం ఇదే తొలిసారి. సుభాష్ రెడ్డి నియామకానికి గురువారం రాత్రి కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయనతో పాటు హేమంత్ గుప్తా, అజయ్ రస్తోగి, ఎంఆర్ పాషాలను సుప్రీం జడ్జిలుగా కేంద్రం నియమించింది.